మై డియర్ బీకామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, టాలీలో రికార్డ్ వర్క్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఈరోజు ఇస్తున్నానమ్మా మీకు. ఇది జర్నలిటీస్ టుగెదర్ విత్ రిఫరెన్సెస్ అన్నమాట. ఆల్రెడీ మీరు చేస్తుంటారు కానీ ఈరోజు చెప్పేది కూడా చేయండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే మీరు చక్కగా కంపెనీ క్రియేట్ చేయండి అమ్మా. మెయిన్ మెనూ నుంచి ఆల్ట్ ప్లస్ F3 ప్రెస్ చేయండి. దెన్ లెడ్జర్లోకి వెళ్ళి ఆల్ట్ ఆప్షన్ తీసుకొని క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 60,000 ఎంటర్ చేయండి అమ్మా. దెన్ ఎస్కేప్కి ప్రెస్ చేసి మీరు F11 ప్రెస్ చేయండి అమ్మా. యాక్టివేట్ బిల్ వైజ్ డీటెయిల్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ రెండింటిని కూడా యాక్టివేట్ చేయండి అమ్మా. చేసిన తర్వాత మీకు రైట్ హ్యాండ్ సైడ్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ యాక్టివేట్ అయ్యి కనిపిస్తుంటాయమ్మా. నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేస్తారంటే జస్ట్ క్రియేట్ దిస్ ఫాలోయింగ్ లెడ్జర్ అకౌంట్స్ అమ్మా. ఈ లెడ్జర్ అకౌంట్స్ చక్కగా క్రియేట్ చేయండి అమ్మా. ఏవి క్రియేట్ చేస్తారు మీరు? ఎస్, యూ క్రియేట్ దిస్ లెడ్జర్ అకౌంట్స్ అమ్మా. ఏది? దిలీప్ అండర్ సండే క్రియేటర్స్, ఏమా డేవిడ్ అండర్ సండే డేటర్స్, ఏమా పర్చేజెస్, సేల్స్, ఇవన్నీ కూడా చక్కగా క్రియేట్ చేయండి అమ్మా. ఓకే, దెన్ అకౌంటింగ్ ఓచెస్లోకి వెళ్ళండి అమ్మా. మెయిన్ మెనూలో ఈ ఎంట్రీస్ పాస్ చేయండి, కంపల్సరీ పాస్ చేయండి అమ్మా. పాస్ చేసిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తానమ్మా ఇప్పుడే. ఆఫ్టర్ యూ పాస్ ద ఎంట్రీస్ మై డియర్ స్టూడెంట్స్, జస్ట్ డూ దిస్. మెయిన్ మెనూలోకి వెళ్ళండి, డిస్ప్లే ఆప్షన్ తీసుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ చూడండి, అకౌంటింగ్ స్టేట్మెంట్లోకి వెళ్ళండి, అది అయిపోయిన తర్వాత అవుట్స్టాండింగ్స్ అనే రిపోర్ట్ చూడండి, ఒకసారి ఏమొస్తుందో చూడండి. అది అయిపోయిన తర్వాత లెడ్జర్లోకి వెళ్ళి క్యాష్ అకౌంట్ డిస్ప్లే చేయించండి. ఇవన్నీ కూడా మీరు చక్కగా రికార్డ్ చేయండి అమ్మా. రికార్డ్ చేసి మీరు దీంట్లో రాయండి అమ్మా, ఏది రికార్డులో రాయండి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. యా, వాట్స్ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఇస్ ఇంపార్టెంట్ అమ్మా. ఏమో అర్థమైందా? మీరు కంపెనీ క్రియేట్ చేయండి, క్యాష్ బ్యాలెన్స్ ఎంటర్ చేయండి, లెడ్జర్ అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత అకౌంటింగ్ ఓచెస్ రాయండి అమ్మా. అకౌంటింగ్ ఓచెస్ రాయిన తర్వాత అవుట్పుట్లో ఇవి చూసి చక్కగా డ్రా చేయండి, రికార్డు కూడా రాయండి. ఒక 3-4 పేజెస్ చక్కగా రికార్డులు ఇవి అయిపోతాయమ్మా. ఇది యూనిట్ నెంబర్ 4లో వస్తుందమ్మా. రిఫరెన్సెస్ అన్నమాట. న్యూ రిఫరెన్స్, ఎగ్నెస్ట్ రిఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. కీప్ ప్రాక్టీసింగ్ టిల్ ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. మీరు కంపల్సరీ ల్యాబ్ వర్క్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎగ్జామ్లోని. ఏమ్మా గుర్తుపెట్టారు కదా ఏమేం చేయాలో? యూనిట్ నెంబర్ 1 ఇక్కడ స్టెప్ నెంబర్ 1 నుంచి చక్కగా నోట్స్ ఉందమ్మా. నోట్స్ రాసుకోండి ల్యాబ్కి. డోంట్ టేక్ మొబైల్ ఫోన్స్ టు ల్యాబ్, ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్ అమ్మా. ఓకే, చూసారా? దీస్ ఎంట్రీస్ యూ నీడ్ టు మేక్ అమ్మా. ఎప్పుడైనా టాలీలో మీరు బాగా నేర్చుకోవాల్సింది ఎంట్రీస్ రాయడమే అమ్మా. వెన్ యూ ఆర్ ఏబుల్ టు రైట్ ద ఎంట్రీస్, యూ విల్ బి రైట్ ద ఎగ్జామ్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అమ్మా. చాలా చాలా ఈజీ అయిపోద్దమ్మా మీకు. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అకౌంట్స్. ఓకే అమ్మా, ఈ లెడ్జర్స్ క్రియేట్ చేయాలమ్మా. నోట్స్ రాసుకోండి, ఈ ఎంట్రీస్ పాస్ చేయండి. చాలా సింపుల్ సింపులెస్ట్ ప్రోగ్రామ్ మీకు ఇచ్చానమ్మా. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకట్ ప్రజెంట్స్ తానమ్మా.